రైట్ నమస్తే అండి వెంకట రెడ్డి గారు మొత్తానికైతే నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమైన ఘటన అంటే వాస్తవంగా గ్యాస్ లీకేజ్ అనేది చాలా బాధాకరమైన ఘటన అయితే తర్వాత జగన్ వెళ్ళటం అక్కడికి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం మొత్తం చకచక జరిగిపోయాయి ఓకే అదంతా ఒక ఎత్తు ప్రశ్న అయితే ఈ వైరల్ డిబేట్లో ఒక వైరల్ చర్చ మనం తీసుకుందాము విజయసాయిరెడ్డిని జగన్ ప్రస్తుతం పక్కన పెట్టబోతున్నాడు రాబోయే రోజుల్లో అనేది ఒక వాదన వినపడుతుంది తెలుగు తమ్ముళ్ళు ప్రశ్న అయితే వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దీన్ని మీరు ఏకీభవిస్తారా అసలు ఏం జరుగుతుంది మీ పార్టీలో మీరే చెప్పారు అంటే తెలుగు తమ్ముళ్ళు వైరల్ చేస్తున్నారని ఇప్పుడు వాళ్ళకి అలవాటే కదా సార్ నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వైరల్ చేయని ఉంది ఉన్నాయి లేని వాళ్ళు ఆల్రెడీ బురదలటం అంటే వాళ్ళకి అలవాటుగా మారిపోయింది నేను అసలు జరిగింది ఏందో తెలియకుండా అక్కడ ఒక విషాద సంఘటన జరిగితే విశాఖపట్నంలో దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడకుండా ఎవరు ఏదైతే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు కారులోంచి దిగిపోతే దాన్ని ఏదో పెద్ద ఇష్యూ లాగా తీసుకెళ్లి ఇక్కడేదో జరిగిపోతుంది అనేది ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక అయోమయం ఏదో క్రియేట్ చేయాలని వాళ్ళు భావిస్తా ఉన్నారు అట్లాంటి వాళ్ళు చాలా చేశారు గడిచిన సందర్భాల్లో కూడా అంటే నిన్న జరిగిందండి మీరు వాస్తవంగా చూడాలి ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు నిన్న విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా అక్కడ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఆళ్ల నాని గారు కన్నబాబు గారు వీళ్ళందరూ అక్కడ సమావేశం అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఏదైతే విశాఖపట్నం అంటే అది అనుకోకుండా అప్పటికప్పుడు ప్రయాణం ఎందుకంటే ముందు ఎవరు ఊహించిన సంఘటన జరిగింది ఎర్లీ మార్నింగ్ పొద్దున్న నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అధికారులతో మాట్లాడటం కలెక్టర్ గారితో ఇవన్నీ చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన సహాయ కార్యక్రమాలని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తా ఉన్నారు విశాఖపట్నం వెళ్ళాలి అక్కడ బాధితులకు సంబంధించి మనం ఒక భరోసా ఇవ్వాలి అండగా ఉండాలి వాళ్ళని పరామర్శించాలని చెప్పి దానికోసం బయలుదేరే కార్యక్రమం బయలుదేరే కార్యక్రమంలో ఇప్పుడు ఇదేం ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళడానికి లేదు కదా ఏదైతే హెలికాప్టర్ ఉందో దానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు అక్కడ విశాఖపట్నం ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కన్నబాబు గారు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కేఎన్ఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ధనంజయ రెడ్డి గారు వ్యక్తిగత భద్రతాధికారి ఇంతవరకే ప్లేస్ ఉంది సో ఏంటంటే అసలు విజయసాయిరెడ్డి గారు వెళ్ళడానికి కూడా లేదు ప్లానింగ్ నార్మల్గా ఏంటంటే హెలిప్యాడ్ దాకా వెళ్ళి డ్రాప్ చేయడం కోసం అన్నట్టుగా ఆయన కారు ఎక్కారు ఈలోపు వాళ్ళ నాన్నగారు ఏదో డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు నువ్వు కారులో ఎక్కేసే మళ్ళీ నేను అక్కడ దాకా పైన దిగిపోయారు ఒకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి ఆఫ్టర్ దట్ విల్ గో విత్ ఒకసారి ప్లే చేయండి ఫస్ట్ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏంటి అక్కడ హెలీప్యాడ్ దగ్గరకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర నుంచి హెలీప్యాడ్ దాకా వెళ్ళటం కోసం ఏదైతే ఉన్న దాంట్లో విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఎక్కేశారు తర్వాత జగన్ ఎక్కారు జగన్ ఎక్కిన తర్వాత కాసేపటికి విజయసాయిరెడ్డి గారు దిగడం జరిగింది ఆళ్ల నాని గారు ఎక్కడం జరిగింది మీరు అక్కడ విజువల్లో చూడండి ఆళ్ల నాని గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఉన్నారు విజయసాయిరెడ్డి గారు ఎక్కిన తర్వాత ఆళ్ల నాని గారు బయట ఉండి అట్లా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడే విజయసాయిరెడ్డి గారు దిగేశారు ఎందుకంటే నేను మళ్ళీ హెలిప్యాడ్ దాకా వచ్చేందుకు డ్రాప్ చేయటం ఆళ్ల నాని గారిని ఎక్కమండి ఎందుకంటే ఆయన పర్యటన లేదు వెళ్ళటానికి విశాఖపట్నం వెళ్ళే పర్యటన లేదు ఎందుకంటే అక్కడ సరిపోదు ఇదే కానీ ఒకవేళ నిన్న విజయసాయిరెడ్డి గారు నేను చెప్తాను ఇదే నేను చెప్తాను వాళ్ళు నిన్న విజయసాయిరెడ్డి గారు కానీ ఎల్లుంటే అక్కడ ఒకవేళ ఆళ్ల నాని గారు కానీ వెళ్లకుండా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విచక్షణ కూడా కోల్పోయి ఇంకే విధంగా మాట్లాడేవాళ్ళు తెలుసా విజయసాయిరెడ్డి గారే ముఖ్యమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రి దీనికి ముఖ్యం కాదు లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి వెళ్ళకుండా అంటే ఇన్ఛార్జ్ మంత్రి అవసరం లేదు విజయసాయిరెడ్డి గారు వాళ్ళకి ముఖ్యం అయిపోయి అని చెప్పి దాన్ని కూడా ట్రోల్ చేసేవాళ్ళు అంటే ఎటువంటి రాజకీయాలను వాళ్ళు చేయగలరు ఎటువంటి రాజకీయాలను వాళ్ళు చేయగలరు ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి ఎందుకంటే నేను లేదు ఒక్క నిమిషం కోటి రూపాయలు ఏదైతే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పరిహారం అందించారో ఏదైతే చనిపోయిన కుటుంబాలకు సంబంధించి అది భారతదేశం మొత్తం చర్చ వచ్చింది ఇంత పరిహారం అందించారు అసలు ఇంత మానవతా దృక్పథంతో ఎమ్మటిని అక్కడికి వెళ్ళి స్పాట్ లో ఇటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా గొప్ప నిర్ణయం మానవతా దృక్పథంతో పబ్లిక్ లో పబ్లిక్ లోకి వెళ్లకుండా చేయటం కోసం వచ్చిన మంచి పేరు ఏదో విధంగా డామేజ్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ఇటువంటి నీచాతి నీచమైన కుట్రలకు తగలపుతా ఉన్నారు మేము కూడా వ్యక్తిగతంగా పర్సనల్ గా వాళ్ళని టార్గెట్ చేయదలుచుకుంటే ఇంతకంటే ఎక్కువ ట్రోల్ చేయగలం కానీ మాకు సహనం నేర్పారు మాకు ఓర్పు నేర్పారు మాకు మంచిదనం నేర్పారు మా నాయకుడు కాబట్టి ఇంకా వాళ్ళు ఈ రోజు కూడా మాట్లాడగలుగుతున్నారన్న విషయం గుర్తు పెట్టుకుంటే చాలా మంచిదని మాత్రం చెప్తా ఉన్నాం మీ అందరికీ వాళ్ళకు కూడా